హాయ్ అండి. మీరు రెగ్యులర్గా ఎప్పుడు ఆకుకూరలు తెచ్చుకొని మనం తింటూనే ఉంటాం కదా, అన్ని రకాల ఆకుకూరల్లో పోషక విలువలు ఉంటాయని మనం ఎంతగానో నమ్ముతుంటాం. ఆల్రెడీ మనకి దొరికే కూరగాయల్లో సగం ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ కెమికల్ ఫర్టిలైజర్స్తోనే పండేవి, ఇంకా దాంతోనే ఎంతో నష్టపోతున్నాం. ఇంకా దానికి పైగా ఇంకా డూప్లికేట్ ఆకుకూరలు మార్కెట్లో లభిస్తే అవి కూడా మనం గుడ్డిగా తెచ్చుకొని తినేస్తే ఏమవుతుంది కొంచెం ఆలోచించండి మీ ఆరోగ్యం గురించి. అటువంటిది ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో ఒక షేర్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు కూడా అలాంటి దాంట్లో అట్లాంటి మిస్టేక్ చేయొద్దు. పొన్నగంటి ఆకు మనందరికీ తెలిసిందే, పొన్నగంటి అంటే కంటికి ఎంతో మంచిది, కంటి చూపుకి ఎంతో మంచిదని మనం నమ్ముతుంటాం. పొన్నగంటి ఆకు ఏ విధంగా ఉంటుందో, కానీ పొన్న అచ్చగుద్దినట్టు పొన్నగంటిలాగే ఉండే ఆకుకూర లా కనిపించింది నాకు. అది కూడా ఎక్కడో కాదు, ఒక మంచి మార్కెట్ అండి అది, ఫుడ్ మార్ట్లో, ఒక మంచి కూరగాయలు పెట్టే మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో దొరికింది. ఏదో వీధి మీద కూర్చొని అమ్మే వాళ్ళన్న ఆ విధంగా అమ్మరేమో, కానీ ఒక మంచి బ్రాండెడ్ మార్కెట్లో అది ఫుడ్ మార్ట్లో వెళ్తే చూడండి, ఇది పొన్నగంటి లాగా కనిపిస్తుంది కానీ వాళ్ళు కూడా దీన్ని అక్కడ పెట్టేశారు. దీన్ని మీరు ఇది గమనించినట్టయితే ఇది అల్లిగేటర్ వీడ్ అంటారండి ఆకులు. చూడండి, మీరు తప్పకుండా నెక్స్ట్ టైం మీరు మర్చిపోయి కూడా పొన్నగంటి ఆకు అని మర్చిపోయి కూడా మీరు ఇట్లాంటివి కొనొద్దు. ఇది అల్లిగేటర్ వీడ్ అని తెలిసింది నేను నెట్లో బ్రౌజ్ చేసి చూస్తే. చూస్తున్నారు ఆకులు ఏ విధంగా ఉన్నాయో, ఒకసారి మీకు ఫ్లోర్ పైన పెట్టి చూపిస్తాను, ఒకసారి కింద పెట్టి చూపిస్తాను మీకు. ఇక్కడ ఆకులు చూస్తున్నారు ఆపోజిట్లో ఉన్నాయి, రెండు ఆకులు ఆపోజిట్లో ఉన్నాయి. ఇక్కడ నోడ్స్ ఉన్నాయి, ఒక్కో నోడ్ దగ్గర రెండు ఆకులు ఆపోజిట్గా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి, రెండు ఆపోజిట్లో ఉన్నాయి. ఇంకోటి దీనికి పువ్వు ఫ్లవర్స్ అయితే లేవు, అంటే తెలిసింది ఏంటంటే అల్లిగేటర్ వీడ్కి ఫ్లవర్స్ కూడా ఉంటాయంట, ఫ్లవర్స్ ఉంటాయని తెలిసింది. కాకపోతే నేను తెచ్చిన దాంట్లో అయితే ఫ్లవర్ లేదు, ఎక్కడ కూడా ఏ స్టెమ్కి ఫ్లవర్ కనిపించలేదు. ఇంకోటి రూట్స్ చూస్తున్నారా, ఇక్కడ రూట్స్ చూడండి, ఇది పశువులకి మేతలాగా పనికి వస్తుంది అని తెలిసింది. పశువులకి మేతలాగా వేయొచ్చు. అటువంటి ఆకుని పొన్నగంటిలాగా మభ్యపట్టి జనాలను పిచ్చోళ్ళని ఎర్రోళ్ళని చేసి ఫుడ్ మార్ట్లో పెడుతున్నారు. అక్కడ ఫుడ్ మార్ట్కి కంప్లైంట్ చేసినా కానీ ఏ రెస్పాన్స్ రాలేదు. చూస్తున్నారు ఈ విధంగా ఉంటుందండి అలిగేటర్ వీట్. ఇంకోటి తెలిసింది ఏంటంటే ఇది హెవీ పొల్యూటెడ్ వాటర్ ఎక్కడైతే ఉంటాయో, అంటే మురికి నాళాలు మురికి కాలువలు అక్కడ పెరుగుతాయి. ఆ మురికి నాళాల్లో మనకి ఎన్నో రకమైన పొల్యూటెంట్స్ ఉంటాయి కదా, ఆ పొల్యూటెంట్స్ ఇవి చక్కగా ఇక్కడ రూట్స్ ఉన్నాయి చూడండి, ఆ పొల్యూటెంట్స్ చక్కగా పీల్చుకునేవి పెరుగుతాయి. దానివల్ల ఈ ఆకులో కూడా హెవీగా పొల్యూటెడ్ డ్యామేజ్ ఒంటికి నష్టం చేసే హెవీ మెటల్స్ ఉంటాయని తెలిసింది. చూస్తున్నారా ఎలా ఉందో ఆకు, ఒక్క నోడ్ దగ్గర ఆపోజిట్లో ఉన్నాయండి ఆకులు. సెకండ్ పాయింట్ ఏంటంటే దీన్ని గుర్తుపట్టడానికి, సెకండ్ పాయింట్ మీరు దీన్ని గుర్తుపట్టడానికి ఇక్కడ దీని స్టెమ్ నేను తుంచేసాను. దీని స్టెమ్ తుంచిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా హోల్ కనిపిస్తుంది, రంధ్రం కనిపిస్తుంది, హాలో స్టెమ్ ఉంది, ఇది స్టెమ్ హాలోగా ఉంది, ఇలా ఉంది స్టెమ్. చూస్తున్నారా క్లియర్గా కనిపిస్తుంది, రంధ్రం కనిపిస్తుంది స్టెమ్లో. ఇంకా తెలిసిందండి దీనికి పువ్వులు కూడా ఉంటాయి, ఆ పువ్వులు కూడా అచ్చగుద్దినట్టు పొన్నగంటి కూరలాగే ఉంటుంది. మీరు గుర్తుపట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే నేను మీకు చెప్పాను కదా మొదటి పాయింట్ ఏంటి, లీఫ్ అరేంజ్మెంట్, లీవ్స్ ఈ విధంగా లీవ్స్ ఉంటాయి, లీవ్స్ ఒకటే నోడ్ దగ్గర రెండు లీవ్స్ ఆపోజిట్లో ఉంటాయి. సెకండ్ పాయింట్ స్టెమ్ హాలో స్టెమ్, ఇట్లా తుంచి చూడండి, కొనే ముందే చూడండి, మీరు కొనేటప్పుడే చెక్ చేయండి. ఆఖరిలో ఒక్కసారి అలిగేటర్ వీడ్ ఇంకా పొన్నగంటి ఇమేజెస్ రెండు ఒకసారి కంపేర్ చేసి చూసుకుందాం. చూడండి అలిగేటర్ వీడ్లో నేను చెప్పిన విధంగానే ఒక్క నోడ్ దగ్గర రెండు ఆకులు ఆపోజిట్లో ఉన్నాయి,
రెండే రెండు ఆకులు. అదే కుడి వైపు చూసుకున్నట్టయితే పొన్నగంటి కనిపిస్తుంది, ఎడం వైపుది అలిగేటర్ అండి, కుడి వైపుది పొన్నగంటి. కుడి వైపు పొన్నగంటిలో చూసుకున్నట్టయితే ఒక నోట్ దగ్గర నుంచి బంచెస్గా లీవ్స్ వస్తున్నాయి, రెండు కాదు రెండు కంటే ఎక్కువ ఆకులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అంతేకాకుండా పొన్నగంటిలో పువ్వు కూడా ఉంది కదా, ఇలాంటి పువ్వే ఎడం వైపు అలిగేటర్లో కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను చూపించిన దాంట్లో లేదు, పువ్వు కూడా సేమ్ ఉంటుంది. కానీ మీరు ఏ విధంగా గుర్తుపడతారంటే నేను చెప్పిన విధంగా మీరు ఆకులు చూడండి, ఆకుల అరేంజ్మెంట్ చూడండి. ఒక్క నోడిదే రెండే రెండు ఆకులు ఆపోజిట్గా ఉంటే ఇంకో స్టెమ్ తుంచి చూడండి, లోపల నల్ల పైపు లాగా హాలోగా ఉంటే ఖాళీగా పైపు లాగా కనిపిస్తే స్టెమ్ అది వద్దు. పొన్నగంటిలో అయితే కుడివైపు చూడండి, పొన్నగంటిలో కుప్పలు తెప్పలుగా ఆకులు ఒకే నోట్ దగ్గర ఉంటాయి, ఫ్లవర్ కూడా ఉంటుంది. స్టెమ్ తుంచండి, స్టెమ్ తుంచి చూడండి. స్టెమ్ తుంచి చూసిన తర్వాత దాని మధ్యలో పైప్ లాగా లేకపోతే సాఫ్ట్గా స్మూత్గా మనకి పాలకూర కాడలాగా ఉంటే అది పొన్నగంటి అండి. తప్పకుండా మీరు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. స్టే హెల్దీ స్టే ఫైన్ అండి. మీరు ఒక కూరగాయలు కొనేటప్పుడు, ముఖ్యంగా ఆకుకూరలు కొనేటప్పుడు కొంచెం చూసి తీసుకోండి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. బాయ్ అండి.